सुधीर एडुटेक यूट्यूब चैनल नेनु सुधीर सारिनी रोजुलागे रोजु टेन क्वेश्चन मे मुंदुकु तेच्चानु दयचेसि एवरु मध्यलो स्किप चेयकुंडा लास्ट वरकु क्लास कंटिन्यू चेयंडि अदे विधंगा चेप्पिन पाइंट्स अन्नी नोट्बुक् लो नीट गा नोट चेयंडि बागा चदवंडि प्रीवियस् कूडा बागा रिविजन चेयंडि ओकेना अंते काकुंडा मिगता जनरल स्टडी सब्जेक्टुलु कूडा रोजु टाइम पेट्टुकोनि खच्चितंगा चदुवुकुंटारंडि हिस्टरी पॉलिटी जियोग्रफी बयालजी जीके एकानमी इवन्नी कूडा ओकेना आ सब्जेक्टुलु कूडा चदुवुतारंडि एवरैना ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మాకు కాల్ చేయండి 8186006848 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు జీఎస్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డైలీ రాసుకోవచ్చు. మేము టాపిక్ వైజ్ డైలీ ఎగ్జామ్స్ మేము సెండ్ చేస్తూ ఓకేనా మీకు కీ పేపర్లు పెట్టడం జరుగుతుందన్నమాట. అవి ఎంతమాత్రం మీరు చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. అవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, అక్టోబర్ 3, అక్టోబర్ 4 ఈ మూడు రోజులు మీకు ఇది వరకు మేము కరెంట్ అఫైర్ ఫైలు 11 నెలల కరెంట్ అఫైర్స్ ఫైలు 100 రూపాయలకు ఇచ్చేవాళ్ళం. ఈ మూడు రోజులు కేవలం 60 రూపాయలకు ఆఫర్గా మేము 60 రూపాయలతోనే అందిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు యూజ్ఫుల్ అవుతాయి. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్ 11 నెలల కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2022 అక్టోబర్ నెల నుంచి 2023 కానీ ఆగస్టు నెల వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా ఉన్నాయన్నమాట. మీరు యూటిలైజ్ చేసుకోండి. 60 రూపాయలతోనే మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ పొంది బాగా జిరాక్ తీసుకొని బాగా చదువుకుంటూ రావచ్చు రోజు కూడా. ఓకేనా, ఎవరికైనా ఉపయోగపడతాయి, యూటిలైజ్ చేసుకోండి. సరే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 2023 మే 19 రద్దు చేసిన ఏ నోటు సెప్టెంబర్ 30 లోపల మార్చుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. చూడండి, మార్చి 19వ తారీఖున ఈ సంవత్సరం 2000 రూపాయల నోట్ను ఆర్బీఐ రద్దు చేసిందని మనకు తెలుసు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ 2000 రూపాయల నోట్లను ఎప్పట్లోగా మార్చుకోవాలని ఆర్బీఐ నిర్ధారించిందంటే, ఆ రోజు నిర్దేశించిందంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపల, అంటే ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఒక మన దగ్గర ఉన్నటువంటి నోట్లను మనం ఏం చేయొచ్చు, వాటిని మార్చుకోవచ్చు అన్నమాట. ఆ అవకాశాన్ని ఇచ్చిందనమాట. ఈరోజు మళ్ళీ ఏమైనా డేట్ ఎక్స్టెన్షన్ చేస్తారా వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. కానీ ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి నోట్లు ఎంత, దాని వాల్యూ ఎంత అనేది తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ఇంకా రాకపోతే ఆ అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేట్ను మరింత పొడిగించే అవకాశం ఉంది. అది ఈరోజు తెలుస్తుంది మనకు, ఆ డేట్ పొడిగిస్తారా పొడిగించారా అనే విషయాన్ని. ఒకవేళ పొడిగిస్తే మళ్ళీ చెప్పుకుందాం. చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎప్పుడు రద్దు చేశారనేది చూసుకోవాలి. 2023 మే 19 రద్దు చేశారు. ఎప్పటి లోపల నోట్లను మార్చుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగిందంటే 2023 ఓకేనా సెప్టెంబర్ 30వ తేదీ లోపల. 2016 నవంబర్ 8వ తారీఖున ఈ నోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయన్నమాట. 2016 నవంబర్ 8వ తారీఖున 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగబడ్డాయి అవి. ఓకేనా, వాటిని ఇప్పుడు రద్దు చేయడం జరిగిందనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2000 రూపాయల నోటు గురించి ఒకసారి చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇమేజ్లో ఆ నోటు. ఆ నోటు ఏ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి మనకి వార్తలు నిలిచింది కాబట్టి అడగచ్చు అనమాట, 2000 రూపాయల నోటు ఏ రంగులో ఉంటుందని. మెజంతా కలర్లో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకుని మెజంతా. దాని యొక్క వెడల్పు విడితే ఎంత అంటే కనుక 166 మీటర్లు, 166 మీటర్లు. ఎత్తు ఎంత అంటే కనుక 66 మీటర్లు. 166 మీటర్లు ఇంటూ 66 మీటర్లతో ఈ నోటు ఉంటుందన్నమాట. 166 మిల్లీమీటర్లు, మీటర్లు కాదు మిల్లీమీటర్లు, 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 సారీ 66 మిల్లీమీటర్లు, 166 మిల్లీమీటర్లు, మిల్లీమీటర్లు. ఓకేనా, 166 మిల్లీమీటర్ల వెడల్పుతో, 66 మిల్లీమీటర్ల ఎత్తుతో ఈ నోటు కనిపిస్తుంది మనకి. దీనిపైన మంగళయాన్ ఉపగ్రహం ఉంటుందన్నమాట, మంగళయాన్ ఉపగ్రహం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2016 నవంబర్ 8. రంగు వచ్చేసి ఓకేనా మెజంతా. దాని యొక్క నోటు వెడల్పు వచ్చేసి 166 మిల్లీమీటర్లు, ఎత్తు 66 మిల్లీమీటర్లు. దానిపైన మంగళయాన్ ఉంటుంది. 10 రూపాయల నోటు పైన కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది, ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం. 20 రూపాయల నోటు పైన ఎల్లోరా గుహలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు ఉంటాయి. 50 రూపాయల నోటు పైన, 50 రూపాయల నోటు పైన కర్ణాటకలోని హంపి కట్టడం ఉంటుంది, హంపి. 100 రూపాయల నోటు పైన గుజరాత్లోని రాణికి వావ్ అనేటువంటి బావి ఉంటుంది, రాణికి వావ్ అనేటువంటి బావి ఉంటుంది. 200 రూపాయల నోటు పైన, 200 రూపాయల నోటు పైన
మధ్యప్రదేశ్ లోని సాంచి స్తూపం ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని సాంచి స్తూపం 500 రూపాయల నోటు పైన ఢిల్లీలోని ఎర్రకోట ఉంటుంది. ఢిల్లీలోని ఎర్రకోట 2000 రూపాయల నోటు పైన మంగళయాన్ శాటిలైట్ మంగళయాన్ ఉపగ్రహం ఉంటుందన్నమాట. ఇవి నోట్ చేసుకోవాలి అందరూ కూడా. ఓకే, ముందుగా దయచేసి ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా మా కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ అందరూ దయచేసి లైక్ చేయాలి. నేను అడిగినా అడగకపోయినా చేయాల్సిన బాధ్యత మీకుంది అది. మీరు దయచేసి మీరందరూ నా కోసం ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఒక కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ఏవైనా ప్రశ్నలు అడిగితే కనుక దానికి సంబంధించి దయచేసి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మీరు ఎంత మాత్రం వింటున్నారు మా క్లాస్ అనేది మాకు అర్థమవుతుంది. దయచేసి మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. కింద కామెంట్ బాక్స్ అని ఉంటుంది, అందులో మీరు మీ ఆన్సర్ను చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్, చూద్దాం సెకండ్ క్వశ్చన్. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేసింది? మహిళా రిజర్వేషన్ బిల్లు అనగానే మన గుర్తుకు రావాల్సిన పేరు నారీ శక్తి వందన్ అధినియం బిల్లు 2023. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరు పేరు పెట్టారు నారీ శక్తి వందన అధినియం అని అంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ. ఆల్రెడీ మనం చెప్పాం, లోక్సభలో ఆమోదించబడింది, ఆల్రెడీ రాజ్యసభలో ఆమోదించబడింది, ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది ఆ బిల్లు. ఆమె కూడా ఆమోద ముద్ర వేసింది సెప్టెంబర్ 29న ఆమోదం తెలిపిందనమాట. దానితో ఆ బిల్లు చట్టంలోకి వచ్చేసింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, అంటే 1/3 సీట్లు వాళ్ళకి కేటాయించాలన్నమాట. కానీ రానున్నటువంటి 2024 లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో కాదు. ఓకేనా? నియోజకవర్గాల పునర్విభజన ఓకేనా జరిగిన తర్వాత అది వస్తుందన్నమాట, ఆ బిల్లు అమల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, ఆ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కాదు దయచేసి. ఓకేనా? తర్వాత మనకి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట, మహిళలకు 33% రిజర్వేషన్. సరే, మీరు మీ సమాధానాన్ని తెలియజేయాలా. ఎప్పటికీ మర్చిపోకూడదు డేట్స్. రేపు ఎగ్జామ్లో ఈ బిల్లు పైన బిట్టు లేకుండా మనకు ఎగ్జామ్ పేపరే ప్రింట్ కాదు. ఈ బిల్లు పైన బిట్టు మనకు కంపల్సరీగా కనిపిస్తుంది 100%, ఎవరు రాసినా కూడా. కాబట్టి ఈ బిల్లు పైన అన్నీ కూడా చదువుకోవాలి. ఆల్రెడీ నేను లోక్సభ గురించి నీట్గా చెప్పా, ఎంతమంది ఆమోదించారు, ఎంతమంది ఆమోదించలేదు, ఎంతమంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు అని. అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది దీనికి అనుకూలంగా ఓట్లు వేశారు, లోక్సభలో ఆ స్పీకర్ ఎవరు, రాజ్యసభలో ఆ చైర్మన్ ఎవరు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు, లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, లోక్సభలో ఎప్పుడు ఆమోదించబడింది, రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించబడింది, అదేవిధంగా ఈ బిల్లు మొట్టమొదటిసారి ఏ ప్రధానమంత్రి కాలంలో దాన్ని స్టార్ట్ చేయాలనుకుని అది కాలేదు, మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, అవన్నీ కూడా ఒక లిస్ట్ నేను చెప్పాను మీకు. కావాలంటే మీరు ఎవరైనా వినకపోతే క్లాసులు సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21, 22 ఈ 4 క్లాసులు వినండి. సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22లో చెప్పినటువంటి క్లాసులు వింటే నీట్గా మేము లోక్సభ గురించి, రాజ్యసభ గురించి అవన్నీ కూడా నేను చెప్పాను ఆ రోజు మీకు. నూతన పార్లమెంట్లో మొట్టమొదటి బిల్ అన్నమాట ఇది. సరే, ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇక్కడే మనం ఇమేల్లో చూస్తున్నాం, ఆమె ఈ బిల్లుకు ఆమోదం తెలిపిందనమాట. ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టబడింది బిల్లు, అక్కడ ఆమోదించబడింది, మళ్ళీ 2వ సభ అయినటువంటి రాజ్యసభకి వెళ్ళిపోయింది, అక్కడ ఆమోదించబడింది, తర్వాత చిట్ట చివరిగా సైన్ పెట్టాల్సినటువంటిది ఎవరంటే కనుక రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, ఆమె కూడా ఆ బిల్లు పైన సంతకం పెట్టేయడం జరిగిందనమాట. దీంతో ఫినిష్. కానీ ఇప్పుడు నారీ శక్తి వందన అధినియం బిల్లు రానున్న రోజుల్లో ఒక అది ఇంప్లిమెంట్ చేయబడుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీలలో కూడా ఆ బిల్లు పాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ సభ్యులు ఆమోదించారు పార్లమెంట్లో, కాబట్టి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఆ బిల్లు ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది అన్నమాట. ఎంఐఎం అనేటువంటి పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఆమోదించాయి కాబట్టి 50% ఆమోదిస్తే సరిపోతుంది అసెంబ్లీలలో, కాబట్టి ఆటోమేటిక్గా అది పాస్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు డేట్ మాత్రం ఆన్సర్ మీరు ఏం చూసుకోవాలి, సెప్టెంబర్ 29 మైండ్లో పెట్టుకోవాలి. సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 29, నేనే చెప్తున్న డేట్స్ మీకు. సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 29 అస్సలు మర్చిపోకూడదు ఈ బిల్లు విషయంలో. సెప్టెంబర్ 20 లోక్సభ ఆమోదం,
సెప్టెంబర్ 21 రాజ్యసభ ఆమోదం, సెప్టెంబర్ 29 ఓకేనా ఎవరు ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం. అన్నీ రెండుతోనే స్టార్ట్ అయ్యి 20, 21, 29 ఓకేనా. థర్డ్ క్వశ్చన్, ఎన్ని బ్లాకుల్లో జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం మోడీ సెప్టెంబర్ 30న సంకల్ప సప్తాహ ప్రచారంలో భాగంగా వారం రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇది నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి ఒక వారం రోజుల కార్యక్రమం అన్నమాట. సంకల్ప సప్తాహ కార్యక్రమం, సంకల్ప సప్తాహ, దీనిలో భాగంగా వారం రోజుల కార్యక్రమం అన్నమాట. చూడండి, బ్లాకులను తీసుకుంటారు ఇక్కడ. ఎన్ని బ్లాకులను తీసుకుంటారు అంటే కనుక 500 బ్లాకులను తీసుకుంటారు. బ్లాక్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం, ఒకనే కొన్ని కొన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక బ్లాక్గా చేస్తారనమాట. అట్లా 500 బ్లాకుల్లో ఈ వారం రోజుల కార్యక్రమాన్ని చేపట్టారనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీనిలో భాగంగా పౌరుల యొక్క జీవన ప్రమాణాలను మరింత పెంపొందించడమే దీని లక్ష్యం అనమాట. పౌరుల యొక్క జీవన ప్రమాణాలను మరింత పెంపొందించడం, ఓకేనా, ఆ బ్లాక్లను మరింత డెవలప్ చేయడం అనమాట. ఆల్రెడీ డిస్టిక్స్, ఓకేనా, డిస్టిక్స్ ప్రోగ్రామ్ ఉంది దీనికి సంబంధించి. ఇప్పుడు ఏంటి బ్లాకులు అనమాట, ఓకేనా, యాస్పిరేషనల్ బ్లాక్స్ అంటారు, అంటే ఆకాంక్షిత బ్లాకులు అనమాట. ఆకాంక్షిత బ్లాకులు, యాస్పిరేషనల్ బ్లాక్స్. ఎన్ని బ్లాకులు అంటే కనుక 500 బ్లాక్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 329 జిల్లాలలో, ఎన్ని జిల్లాలలో, 329 జిల్లాలలో 500 బ్లాకుల, ఓకేనా, లో భాగంగా దీన్ని చేపట్టడం జరిగింది. ఇది వారం రోజుల కార్యక్రమం అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సంకల్ప్ సప్తాహ, సంకల్ప్ సప్తాహ, ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించడం కూడా జరిగిందనమాట. ఇంకా ఢిల్లీ, కలకత్తా, బాంబే ఇట్లాంటి వాటినే డెవలప్ చేయడం కాకుండా అనేక జిల్లాలను, అదే గ్రామీణ స్థాయి ప్రాంతాలను కూడా మనం డెవలప్ చేసుకోవాలి అని ఆయన చెప్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్స్లో మనం స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు క్వశ్చన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా 5 ఇచ్చేస్తాడు అనమాట. ఓకేనా, 500 బ్లాకులు, 329 జిల్లాలు, ఆకాంక్షిత, ఓకేనా, అభివృద్ధి, నరేంద్ర మోడీ ప్రారంభించారు, సంకల్ప్ సప్తాహ్, వారం రోజుల కార్యక్రమం, ఇట్లా ఆప్షన్స్లో ఉంటాయన్నమాట. ఓకే, పై స్టేట్మెంట్లో సరైనది ఏది, సరికానిది ఏది అంటాడు. కాబట్టి వీటన్నింటినీ మనం చూసుకోవాలి. ఇక్కడ బ్లాకులు అనగానే 500 బ్లాక్ చెప్పాలి, జిల్లాలు అనగానే 329 జిల్లాలు చెప్పాలి, ఇంకా ప్రోగ్రామ్ పేరు సంకల్ప్ సప్తాహం అని చెప్పాలి, ఎన్ని రోజుల కార్యక్రమం అంటే వారం రోజుల కార్యక్రమం అని చెప్పాలి, ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ అనే చెప్పాలి, సెప్టెంబర్ 30న ప్రారంభించారు, ఓకేనా, అది అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు, ఓకేనా, వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక పౌరుల యొక్క జీవన ప్రమాణాలను మరింత పెంపొందించడం, అభివృద్ధి చేయడమే. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా నియమితులైన వారు చాలా వెరీ ఇంపార్టెంట్, పీటీఐ అంటాం షార్ట్కట్. పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అంటే న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా, న్యూస్ మీడియా అనమాట. ఇది న్యూస్ పేపర్లకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి, లాభాపేక్ష లేనటువంటి సహకార సంస్థ అనమాట పీటీఐ. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1947 ఆగస్టు 27 ఏర్పడింది. స్వాతంత్రం వచ్చింది మనకు ఆగస్టు 15 అయితే, ఇది ఆగస్టు 27 ఏర్పడింది అనమాట 1947లో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అనమాట. ఇప్పుడు దీనికి నూతన చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి శాంతా కుమార్. ఇమేజ్లో మనం చూడొచ్చు శాంతా కుమార్ను. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చాలా వెరీ ఇంపార్టెంట్, పీటీఐ అంటే, ఓకేనా, పీటీఐ చైర్మన్, నూతన చైర్మన్ బాగా ఇంపార్టెంట్, శాంతా కుమార్, నూతన చైర్మన్ శాంతా కుమార్. పీటీఐ గురించి నోట్ చేసుకుంటే పీటీఐ ఫుల్ ఫామ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. పీటీఐ హెడ్ ఆఫీసు న్యూఢిల్లీ. పీటీఐ ఎస్టాబ్లిష్ ఇయరు 1947 ఆగస్ట్ 27. పీటీఐ ఓకేనా ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి నూతన చైర్మన్ శాంతా కుమార్, నోట్ చేసుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ దీపక్ గుప్తా, ఇటీవల కోటాక్ మహేంద్ర బ్యాంక్ సీఈఓగా వచ్చాడు. కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఉంది కదా, దానికి సీఈఓగా ఇటీవల వచ్చిన వాడే డి గుప్తా, దీపక్ గుప్తా. అర్జున్ రామ్ మేఘవాల్, థర్డ్ ఆప్షన్ అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్నారు. అర్జున్ రామ్ మేఘవాల్ అంటే ఇటీవల ఈ సంవత్సరం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, సెంట్రల్ లా మినిస్టర్ అయ్యాడనమాట ఇటీవలనే అర్జున్ రామ్ మేఘవాల్. ఆయననే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023ను లోక్సభలో ప్రవేశపెట్టాడనమాట నూతన పార్లమెంటు భవనంలో. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ విజయ్ వర్మ సిన్హా. ప్రతిరోజు మనం జయవర్మ సిన్హాని ఇస్తూనే ఉన్నాం. జయవర్మ సిన్హా అంటే ఎవరు?
రైల్వే బోర్డు నూతన చైర్మన్ అన్నమాట. తొలి మహిళా చైర్మన్ కాబట్టి బాగా ఇంపార్టెంట్. తొలి మహిళ అన్నమాట, ఇంతవరకు ఎవరు కూడా రైల్వే బోర్డుకు ఒక మహిళ చైర్మన్ కాలే, జయవర్మ సిన్హా అయిందన్నమాట. ఓకేనా, ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఇవన్నీ. శస్త్ర రామానుజన్ అవార్డు 2023 గ్రహీత ఎవరు? శస్త్ర రామానుజన్, రామానుజన్ అంటే మనం తెలుసు గణిత శాస్త్రంలో అత్యంత గొప్ప వ్యక్తి, భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్. ఓకేనా, ఎవరు రామానుజం? ఈ రామానుజాన్ని గౌరవిస్తూ అమెరికాలోని శస్త్ర అకాడమీ, శస్త్ర SASTRA, శస్త్ర అంటే షణ్ముగ, ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ, మళ్ళీ ఒకసారి చెప్తా, షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ వారు అందిస్తారన్నమాట ఈ అవార్డును. రామానుజన్ గౌరవార్థం. రామానుజం అంటే మన భారతీయుడే, భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇతని పుట్టినరోజును పునస్కరించుకొని ప్రతి ఏటా మన భారతదేశంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని చేస్తారు. అది ఎప్పుడు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఇతని పుట్టినరోజును పునస్కరించుకొని మనం చేసేది. సరే, అలా అది పక్కన పెడితే అవార్డు గురించి చూద్దాం. ఈ అవార్డును 2005లో ప్రారంభించారు. 2005లో మంజుల్ భార్గవ పొందింది. ఫస్ట్ ఆప్షన్లో మంజుల్ భార్గవ అని ఇచ్చా, తొలి గ్రహీత అనమాట మంజుల్ భార్గవ, గుర్తుపెట్టుకోవాలి. గణిత శాస్త్రజ్ఞులకు ఇస్తారనమాట, మ్యాథమెటిషియన్స్కి ఇది ఇవ్వడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 32 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తారు, అంతకు మించి వయసు ఉన్న వారికి ఇవ్వరు, గుర్తుపెట్టుకోవాలి. 32 సంవత్సరాల వయసు కానీ అంతకంటే తక్కువ ఉన్నా ఇస్తారనమాట, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఇవ్వరు, గుర్తుపెట్టుకోవాలి. $10,000 నగదు బహుమతి, $10,000 నగదు బహుమతి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. $10,000. శస్త్ర రామానుజన్ అవార్డు 2023 గ్రహీత ఎవరంటే, ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన ఆన్సర్ రుయిక్సి యాంగ్ జాంగ్. ఇక్కడ ఇమేజ్లో మనం చూడవచ్చు రుయిక్సి యాంగ్ జాంగ్ను, రుయిక్సి యాంగ్ జాంగ్ను, రుయిక్సి యాంగ్ జాంగ్ను. ఇతనిది అమెరికా, ఈ పేరు చూడగానే చైనానో జపానో అనుకుంటాం, కానీ అమెరికాకు చెందినటువంటి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆయన గణిత శాస్త్రజ్ఞుడిగా పనిచేస్తూ ఉన్నాడనమాట, మ్యాథమెటిక్స్గా పనిచేస్తూ ఉన్నాడనమాట. ఏ యూనివర్సిటీలో? కాలిఫోర్నియా యూనివర్సిటీ. ఎక్కడ ఉంటుంది కాలిఫోర్నియా యూనివర్సిటీ? అమెరికా, గుర్తుపెట్టుకోవాలి. 2022 పోయిన ఏడాది అయితే కనుక యుమ్కింగ్ టాంగ్ వచ్చింది. సెకండ్ ఆప్షన్లో యుమ్కింగ్ టాంగ్ ఉన్నాడు, యుమ్కింగ్ టాంగ్ అతను 2022 వచ్చిందనమాట. ఓకేనా, అతనిది కూడా అమెరికానే, కాలిఫోర్నియా యూనివర్సిటీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి రుయిక్సి యాంగ్ జాంగ్ కూడా అమెరికానే, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. కొన్ని రామానుజన్ అవార్డుల గురించిన డీటెయిల్స్ రాసుకోండి మెయిన్ ఫస్ట్, తర్వాత ఎవరికి వచ్చింది ఈ ఏడాది అనేది తెలుసుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, లైంగిక సమ్మతిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించకూడదని తన నివేదికను సమర్పించింది ఎవరు? లైంగిక సమ్మతి ఇప్పుడు ఎంత ఉందంటే 18 సంవత్సరాలు ఉందన్నమాట. ఆ 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు తగ్గించవచ్చా తగ్గించకూడదా అని తమ నివేదికను తెలిపిందనమాట. ఎవరంటే కనుక లా కమిషన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి లా కమిషన్ 22వ లా కమిషన్ అనమాట. 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? రితురాజ్ అవస్థి. నోట్ చేసుకోవాలి, 22వ లా కమిషన్ ప్రస్తుత లా కమిషన్ అనమాట, న్యాయ కమిషన్. దానికి చైర్మన్ ఎవరంటే కనుక రితురాజ్ అవస్థి. ఇటీవలనే నియామకం అనమాట, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రితురాజ్ అవస్థి. న్యాయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? బ్రిటిష్ వారి కాలంలో 1835లో ఏర్పడింది. మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే కనుక లార్డు మెకాలే. లా కమిషన్కు మొట్టమొదటి చైర్మన్ అనమాట అధ్యక్షుడు ఎవరంటే కనుక లార్డు మెకాలే. ఆయన అధ్యక్షతనే మొట్టమొదటిసారి లా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి లా కమిషన్ 22వ లా కమిషన్. 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే రుతురాజ్ అవస్థి. ఆ కమిషన్ ఏమని చెబుతూ ఉంది నివేదికలో అంటే కనుక, న్యాయ మంత్రిత్వ శాఖ ఉంది కదా, న్యాయమంత్రి ఎవరు మనకి? అర్జున్ రామ్ మేఘ్వాల్. న్యాయ శాఖ మంత్రి ఏమో అర్జున్ రామ్ మేఘ్వాల్, న్యాయ కమిషన్ చైర్మన్ ఏమో రుతురాజ్ అవస్థి, గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ రామ్ మేఘ్వాల్ అంటే గుర్తుకు రావాలా? ఇటీవల మనకి నారీ శక్తి వందన అధినియం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా,
22వ లా కమిషన్ తమ నివేదికను ఎవరికి సమర్పించిందంటే న్యాయ శాఖకు, న్యాయ మంత్రికి అర్జున్ రామ్ మేఘవాల్కి సమర్పించిందన్నమాట. ఏమంటూ ఉంది న్యాయ కమిషన్ అంటే కనుక, లైంగిక సమ్మతి ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించకూడదు అని చెప్పిందన్నమాట. నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఒక లైంగిక సమ్మతిని ఒక తగ్గించకూడదు అని చెప్పిందన్నమాట. ఇక్కడ మనం ఇమేజ్లో చూడండి, 18R16 అని ఉంది, 16R18 అని. ఓకేనా, యాక్చువల్గా 18 ఉందన్నమాట ఏజ్, దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించకూడదని చెప్తూ ఉందన్నమాట 22వ లా కమిషన్. ఓకేనా, అంటే వారికి తెలిసి తెలియని వయసు అన్నమాట. కాబట్టి ఆ 16 సంవత్సరాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, 18 సంవత్సరాలకు బాగా ఇక్కడ బాగా మెచ్యూర్గా ఉంటారనమాట. ఆ సమయంలో లైంగిక సమ్మతి అనేటువంటి విషయాన్ని మీరు ఒక అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది మీ ఇష్టం అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. చాలా వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 7th క్వశ్చన్, జిఎస్టీ సహాయ్ అనే ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? జిఎస్టీ సహాయ్ పేరు నోట్ చేసుకోండి, జిఎస్టీ సహాయ్ అని. ఏంటిది? ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక యాప్ లాగా అనుకోండి. ఓకేనా, అంటే రుణాలు ఇస్తుంది కదా మనకి బ్యాంకులు, ఆ రుణాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్, దాని పేరు ఏంటంటే జిఎస్టీ సహాయ్. ఆ బ్యాంకు సహాయం అందించడంలో భాగంగా, ఓకేనా, ఎవరైతే ఆ లోన్లు తీసుకుంటారో వారికి సహాయం అందించడంలో భాగంగా ప్రారంభించినటువంటి గొప్ప ప్లాట్ఫామ్ అన్నమాట. దాని పేరే జిఎస్టీ సహాయ్. సహాయ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాంకు అంటే సిడ్బి, SIDBE, సిడ్బి అంటాం. సిడ్బి గురించి నోట్ చేసుకోండి, బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న పరిశ్రమలు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం భారతదేశంలో ఉన్న ఒక బ్యాంక్ అన్నమాట. ఆ పరిశ్రమలకు రుణాలు ఇస్తుందన్నమాట. ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో వారికి రుణాలు ఇవ్వడంలో అతి కీలకమైనటువంటి బ్యాంకే సిడ్బి బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బి ఏర్పడిన సంవత్సరం 1990. సిడ్బి ప్రధాన కార్యాలయం లక్నో, ఉత్తరప్రదేశ్. సిడ్బి ప్రస్తుత చైర్మన్ శివ సుబ్రహ్మణ్యన్. సిడ్బి బ్యాంకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే శివ సుబ్రహ్మణ్యం. ఇది నోట్ చేసుకోవాలి. జిఎస్టీ సహాయ అనేటువంటి గొప్ప ప్లాట్ఫామ్ అన్నమాట, ఇన్ వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఓకేనా, సిడ్బి బ్యాంకును మైండ్లో పెట్టుకోవాలి. క్వశ్చన్, భారతీయ భాషా ఉత్సవాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? భారతీయ భాషా ఉత్సవ్ ఈయన, ఓకేనా, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రారంభించారు దీన్ని. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారతీయ భాషా ఉత్సవ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక మంది కవులు హాజరయ్యారు. పద్మ పురస్కార గ్రహీతలు ఎవరైతే, ఓకేనా, పద్మ పురస్కారాన్ని పొందిన గ్రహీతలు ఉంటారు కదా, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి గొప్ప గొప్ప ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా గొప్ప రచయితలు హాజరయ్యారన్నమాట. ఇది ఏకంగా 75 రోజుల పాటు నిర్వహించబడుతుంది. డిసెంబర్ 11వ తేదీ వరకు నిర్వహించబడుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. ఓకేనా, 75 రోజుల పాటు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి జయంతి వరకు నిర్వహించబడుతున్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనా, తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి జయంతి వరకు, డిసెంబర్ 11వ తేదీ వరకు ఇది నిర్వహించబడుతుందంట, గుర్తుపెట్టుకోవాలందరూ కూడా. 75 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రారంభించబడింది. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఏంటిది? భారతీయ భాషా ఉత్సవ్. ఇంకా భారత భాషలకు సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతీయ భాషలను మరింత, ఓకేనా, అంటే ఓకేనా, అవన్నీ కూడా దిగజారు అంటే అవన్నీ కూడా వాటి యొక్క ఉనికి కోల్పోకుండా ఉండడం చేయడం అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఉనికి, భారతీయ భాషల యొక్క ఉనికి కోల్పోకుండా చేయడమే ఇకన ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అనేక భాషలకు చెందినటువంటి కవులు హాజరవుతూ ఉన్నారన్నమాట. 9th క్వశ్చన్, స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా జాతీయ సేవా పథకం అవార్డును అందుకున్న తెలుగువారు ఎవరు? స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా జాతీయ సేవా పథకం అవార్డు అందుకున్న తెలుగువారు ఇద్దరు అన్నమాట. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.
ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సాత్విక, అనంతపురం జిల్లాకు చెందినటువంటి జయ మారుతి ఫస్ట్ ఆప్షన్లో ఉన్నారు చూడండి. జయ మారుతి, సాత్విక వాళ్ళిద్దరే ఈ జాతీయ సేవా పథకం అవార్డులను పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం 52 మందికి ప్రదానం చేయడం జరిగింది. 52 మందికి ప్రదానం చేశారు. ఆ 52 మందిలో తెలుగువారు ఉన్నారు. ఆ తెలుగువారు ఒకనా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సాత్విక, అనంతపురంకు చెందినటువంటి జయ మారుతి సాత్వికాలను బాగా నోట్ చేయాలి మైండ్లో. జయ మారుతి సాత్వికాలను మైండ్లో బాగా పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా ఇచ్చేటువంటి అవార్డ్స్ అంట. జాతీయ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది, నేషనల్ సర్వీస్ స్కీమ్ అన్నమాట ఎన్ఎస్ఎస్. ఈ స్కీమ్లో భాగంగా ఇస్తారన్నమాట. జాతీయ యువజన వ్యవహారాల శాఖ వారు యువతులు అంటే యువతీ విద్యార్థులకు ఇచ్చేటువంటి అవార్డు అన్నమాట ఇది. ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎవరైతే యువత ఉంటుందో వారికి ఇచ్చేటువంటి అవార్డు అన్నమాట. ఓకేనా? రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది 52 మందికి. జాతీయ యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ గుర్తుపెట్టుకోవాలి. అనురాగ్ సింగ్ ఠాగూర్ ఎవరంటే జాతీయ యువజన వ్యవహారాల మంత్రి, నేషనల్ యూత్ ఎఫైర్స్ మినిస్టర్ అన్నమాట. ఓకేనా? ఆయన వీటిని ప్రకటించాడనమాట. ఎవరు ప్రదానం చేశారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ 52 మందికి ప్రదానం చేయడం జరిగింది. ఇంకా యువతలో, విద్యార్థిలో సేవకు గుర్తింపుగా గుర్తుపెట్టుకోవాలి ఎన్ఎస్ఎస్ అనేటువంటి స్కీమ్లో భాగంగా. దీన్ని 1969లో ప్రారంభించారు, 1969 అంటే మనకు గుర్తుకు రావాల్సినటువంటివి చూడండి ఒకసారి. 14 బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయి మొట్టమొదటిసారిగా భారతదేశంలో అంటే కనుక 69లోనే మొట్టమొదటిసారి చంద్రునిపైకి వెళ్ళారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడ్విన్ ఆల్ట్రిన్ అటువంటి వాళ్ళు అపోలో అనేటువంటి నౌకలో మొట్టమొదటిసారిగా చంద్రునిపైకి అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1969లోనే తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించబడతాయి. ఓకేనా? ఇట్లా 69 చాలా వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఆ ఇయర్ను. ఓకేనా? దెన్ ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ను అందుకున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థిని ఎవరు? చూడండి, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ అనమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ను అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థిని, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక తెలుగు విద్యార్థిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైర్ ఆఫర్ను కొట్టేసిందనమాట. అంటే పూర్తి స్థాయిలో అని కాదు ఇక్కడ. ఓకేనా? ఆమె అక్కడికి వెళ్ళాడు, వాషింగ్టన్ డీసీకి వెళ్ళింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రసంగించడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఐఎంఎఫ్ వారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఆమెకు చైర్ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, చైర్ ఆఫర్ అంటే చైర్లో కూర్చునింది అని అర్థం అక్కడ. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూర్చునేటువంటి చైర్లో ఆ అమ్మాయి కూర్చోవడం జరిగిందనమాట, ఆఫర్ను పొందిందనమాట. ఎవరంటే రాజేశ్వరి వార్తల్లో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని, స్కూల్ విద్యార్థిని ఎవరంటే కనుక రాజేశ్వరి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు. ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్ను రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్ విన్సెంట్ని కూడా అంటారు. ప్రపంచ బ్యాంక్ ఉంటుంది కదా, వరల్డ్ బ్యాంకు, ఆ వరల్డ్ బ్యాంకును ఈ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉన్న రెండింటిని కలిపి ఏమంటారు, బ్రిటన్ వుడ్ కవలలు అంటారనమాట. ఈ ఐఎంఎఫ్ 1945లో ఏర్పడిన సంవత్సరం నోట్ చేసుకోండి, 1945. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధాని అనమాట వాషింగ్టన్ను. ఇక్కడ మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ కూడా వాషింగ్టన్నే, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే కనుక క్రిస్టాలినా గియార్జివా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా డిప్యూటీ
డైరెక్టర్గా ఎవరున్నారంటే మన భారతీయురాలైనటువంటి గీతా గోపినాథ్ అనమాట. ఓకేనా, గీతా గోపినాథ్ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్టరు డిప్యూటీ డైరెక్టరు. ఓకేనా, డైరెక్టర్ ఏమో క్రిస్టాలినా జార్జివా, డిప్యూటీ డైరెక్టర్ గీతా గోపినాథ్. వెరీ ఇంపార్టెంట్, రాజేశ్వరిని నోట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ విషయాలలో నోట్ చేసుకోండి, నేషనల్ లెవెల్లో నోట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో నోట్ చేసుకోవచ్చు, ఈ అమ్మాయి గురించి ఎక్కడైనా మనం నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఎంఎఫ్ అనేటువంటిది ఒక నేషనల్కి సంబంధించినది కాదు కదా, ఇంటర్నేషనల్ లెవెల్ సంస్థ అనమాట ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాబట్టి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్, ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 11 నెలల కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 2022 అక్టోబర్ నెల నుంచి 2023 ఓకేనా ఆగస్టు మంత్ వరకు 11 నెలల కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి ఓకేనా 60 రూపాయలు మీరు ఫోన్పే చేస్తే మేము 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ అనమాట గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా, ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే, 100 రూపీస్ కలెక్ట్ చేస్తాం యాక్చువల్గా, కానీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 3, 4 ఈ 3 తేదీలలో 60 రూపాయలకే మేము ఇస్తూ ఉన్నాం. ఓకేనా, అందరికీ యూజ్ అవుతాయన్నమాట, అందరూ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం, థ్యాంక్స్.